ఈరోజు మనం చికెన్ కర్రీని సెమీ గ్రేవీగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 3 పెద్ద ఉల్లిగడ్డల్ని చాప్ చేసుకున్నాను. అవి వేసుకొని మనం దోరగా కాసేపు వేయించుకున్నాక ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1/2 స్పూన్ పసుపు వేసినాక మనం దాంట్లోనే 2 స్పూన్ల కారం, అది టేస్ట్ని బట్టి కొంచెం తక్కువ అట్లా వేసుకోవచ్చు, ఉప్పు 2 స్పూన్లు, గరం మసాలా, ధనియా కలిపి నేను పౌడర్ చేశాను అది వేసుకొని బాగా కలిసేటట్టు కలపాలి. నూనెలోనే కాసేపు అలా వేయించాలి. మనకు ఆ పచ్చివాసన అంతా పోయి ధనియాలు గరం మసాలా కూడా మంచిగా నూనెలో వేగి మంచి వాసన వస్తుంది గుమగుమ. అప్పటి వరకు మనము చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని నేను ఒక పిడికెడు వేశాను. దాన్ని కూడా మంచిగా నూనెలోనే ఒక 2 నిమిషాలు వేయించాలి. ఒకవేళ మనకి ఈ మసాలాతో మనకేమన్నా వాటర్ అవసరం అనుకొని కొంచెం అడగంటుతా ఉంటే మనం కొన్ని నీళ్ళు అట్లా పోసుకొని కలుపుకోవచ్చు. కొంచెం మసాలా ఉడుకుడు పట్టాలి. మూత పెట్టేసి కాసేపు మసాలాని మనం మగ్గనియ్యాలి. ఇప్పుడు మూత తీసి చూసి మళ్ళీ ఒకసారి మనం మసాలాని మంచిగా కలుపుకోవాలి. మగ్గనిచ్చినాక మనం కడిగేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ని మనం ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కేజీ చికెన్ చేస్తున్నాము. ఇప్పుడు మనము మసాలాలో పోసినటువంటి వాటరే, ఇంకా మనం ఏం వాటర్ కూడా దీంట్లో వాడేది లేదు. దాంతోనే నేను సిమ్లోనే పెట్టి చేస్తున్నాను మనం చికెన్ ఉడికేంతవరకు. ఇంకా మనం నీళ్ళ అవసరం ఏముండదు. మనం సెమీ గ్రేవ్ అన్నాం కదా, అలాగనే మనం సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవడం మనకు అలాగే చికెన్ ఉడికిపోతుంది. గ్రేవీగా కాకుండా అలాగ ఫ్రైలాగా కాకుండా సెమీగా చేసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇది సిమ్లోనే చేస్తున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ పెప్పర్ వేసాను. పెప్పర్ని కూడా బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మెల్లగా చికెన్ కుక్ అవుతుంది కాబట్టి ఇదో రకమైన టేస్ట్గా ఉంటుంది. నేను ఇక్కడ ఒక 2 స్పూన్లంతా కస్తూరి మెంతిని వేస్తున్నాను. నేను ఏం రోస్ట్ చేయలేదు, అలాగే వేసి ఆ ఫ్లేవర్ పోకూడదని అలాగే మూత పెట్టేశాను. మూత పెట్టేసినాక కాసేపు మగ్గినాక మూత తీసి ఇప్పుడు కలుపుతున్నాను. మనకు తెలిసిపోతుంది ఇప్పుడు కాసేపు సిమ్లో పెట్టేసినాక, అంటే ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసినాక నేను మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో ఉంది కానీ నేను వాటర్ యాడ్ చేయలేదు. దాంట్లోనే మన ఆ వాటర్ అలాగే కొన్ని పోసిన వాటర్తోనే ఇలా మనకి కొంచెం గ్రేవీగా అలా వచ్చింది. ఇలా బాగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు చికెన్ ఉడికిపోయింది. ఇంకా మనము కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.